నేమ్ వెల్కమ్ టు నెనీ థాట్స్ ఇవాళ రెసిపీ వచ్చి ల్యాప్స్ అని గుజరాత్ ట్రెడిషనల్ స్వీట్ ఫ్రెండ్స్ ముద్రా చేసుకుల ప్రొసీజర్ అంటే చూసే ముందు వీడియో అయితే చూకొచ్చేసేయండి చాలా క్విక్గా అయిపోతుందండి టేస్టీగా ఉంటుంది స్వీట్ అనేది వితిన్ టెన్ మినిట్స్ లో మనకి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది మధురాజ్ చేసుకు చూసేద్దాం మరి లెట్ స్టార్ట్ ముందుగా అయితే ఒక పాన అండి అలాగే ఇందులో వచ్చి ఈ పాన మనం అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అనేది వేసుకోవాలి చూడండి ఇది ఇప్పుడు నేను త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది వేసుకున్నాను ఇది ఒక నిమిషం కొంచెం హీట్ ఎక్కాలి మనకి మనకిది ఒక ఒక నిమిషం ఉన్నామంటే మొత్తం అంతా కూడా కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత చెక్క లవంగం అలాగే యాలక్ అనేది కూడా తీసుకోవాలండి మనం ఇదైతే మనకి కరిగిపోయింది కదా చెక్క బాగా చిన్న చిన్నగా ముక్కలు చేసుకున్నాయండి అలాగే రెండు లవంగాలు రెండు యాలకులు అనేవి కూడా ఇందులో వేసుకుంటున్నాను ఇదంతా కూడా మనం ఒక వన్ మినిట్ మాత్రం ఫ్రై చేసుకోవాలండి దాంట్లో ఉన్న స్మెల్ అరోమా అనేది బయటకు వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇదైతే మనకి ఫ్రై అవుతున్నాయి కదా ఇలా ఒక వన్ మినిట్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో వచ్చి గోధుమ రవ్వ ఉంటుంది కదండి గోధుమ రవ్వ అనేది మనం ఇందులో వేసుకోవాలి ఒక కప్పు గోధుమ రవ్వ అనేది ఇందులో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా నెయ్యిలో మనం ఫ్రై చేసుకోవాలండి ఈ మనం వేసుకున్న నెయ్యి ఉంది కదా ఈ ఫ్లేవర్స్ అన్ని పట్టుకునేలాగా ఈ నెయ్యిలో ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని మనం అరోమా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అందులో ఉన్న అరమ అంతా కూడా మనకి బయటకు వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇదైతే అయిపోయింది ఫ్రై అయిపోయింది కదా అలాగే ఇందులో వచ్చి మనం ముందుగానే పెట్టుకున్న టూ కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి టూ కప్స్ వాటర్ మనం బాయిల్ చేసి పెట్టుకోవాలి ఆ బాయిల్ చేసిన వాటర్ అనేది ఇందులో వేసుకుందాం అప్పుడు చూడండి వేసుకుంటున్నాను ఇదంతా మనం ఇదంతా కలుపుకున్న తర్వాత దీన్ని మనం కుక్కర్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి వాటర్ అయితే పోసుకున్నాను ఒక రెండు కప్పులు మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదండి టూ కప్స్ వాటర్ అనేది తీసుకోవాలి చూడండి అయితే ఒకసారి మిక్స్ చేస్తున్నానండి ఇదంతా కూడా కలిసేలాగా ఇప్పుడు దీన్ని మనం కుక్కర్ది ఫైవ్ విజిల్స్ వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఫైవ్ విజిల్స్ వరకు మనం వేయించుకుందాం అండి మిక్స్ చేసుకున్నాం కదా ఈ విధంగా మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈజీగా అయిపోతుంది వితిన్ టెన్ మినిట్స్లో మనకు అయిపోతుంది మనము చేస్తుంటాము ఈ టైప్ స్వీట్ కాకపోతే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ స్వీట్ అనేది మనకి చూస్తున్నారా ఇదైతే లిక్ అండి దీన్ని అయితే ఒక ఫైవ్ విజిల్స్ వరకు మనం విజిల్స్ వేయించుకుందాం ఇదైతే విజిల్స్ వేయాలి కదా ఇప్పుడు ఇప్పుడు దీన్ని అయితే ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు వేయించుకున్నాం కదండి ఇప్పుడు తీసుకుంటున్నాను ఇదైతే అయిపోయింది దీన్ని ఒకసారి మనం కలుపుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇది బాగా కుక్ అయిపోయింది కదా దీన్ని ఒకసారి మనం ఇదంతా కూడా గరిటి పెట్టి ఈ విధంగా కలుపుకుందాం అండి ఎటువంటి మాడు మాడుగా అంటే కింద అడుగు పట్టకుండా ఉంది చూసారా ఈ విధంగా మనం చేసుకోవాలి ఫైవ్ విజిల్స్ అయితే సరిపోతుందండి ఇలా మిక్స్ అయిన దాంట్లో మనం వచ్చి బెల్లం అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళైతే ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుంది అలాగే ఇందులో వచ్చి ఒక గ్లాస్ వాటర్ అనేది కూడా మనం మిక్స్ చేసుకోవాలండి అలాగే దీన్ని కొంచెం ఒక మీడియం ఫ్లేమ్లో మనం పెట్టుకొని ఇదంతా కూడా మనం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ బెల్లం అనేది కరిగిపోయి మనకి కొంచెం తిక్ మనకి లూజ్గా కండిన్స్ అనేది కొంచెం లూజ్ అవుతుంది మనకి ఈ విధంగా చూస్తున్నారు కదా ఇప్పుడు బెల్లం అనేది బాగా కరగాలి కదండి దీన్నైతే ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనం కలుపుకుంటూ అడుగు పట్టకుండా కొంచెం తిగ్గా అయ్యే వరకు మనం ఇదంతా కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మీరు ట్రై చేయండి మీకు ఎలా కెలా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చూస్తున్నది ఇది కొంచెం తిక్ అవుతుంది కదా అలాగే ఇందులో వచ్చి మళ్ళీ ఒక ఇలాచి అనేది కొంచెం యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్లేవర్ కోసం ఇలాచి అనేది యాడ్ చేసుకుందాం ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కదా ముందే ఒకటి వేసుకుంటే సరిపోతుందండి చూస్తారు కదా దీన్ని కూడా మిక్స్ చేసుకొని మనం దీన్ని ఒక సైడ్ పెట్టుకొని మనం డ్రై ఫ్రూట్స్ అనేది కూడా మనం ఫ్రై చేసుకుందామండి చూడండి ఈ విధంగా నేను ఫ్రై చేసేస్తున్నాను కదా మొత్తం అంతా మిక్స్ చేసుకుంటున్నాను ఇది తిగ్గా అయిపోయింది కదండి మనం చలాట ఇంకా తిగ్గా అవుతుంది సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా అయితే మనకు సరిపోతుంది ఇప్పుడైతే మళ్ళీ చిన్న మనం ఫ్రై చేసుకోవడానికి అనేది తీసుకున్నాయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకున్నాను ఇది కొంచెం ఒక నిమిషం పెడదామండి ఇది కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మీరు మీ ఇష్టమని మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు నేను జీడిపప్పు అలాగే కిస్మిస్ అనేవి వేసుకుంటున్నాను మీ దగ్గర బాదం పిస్తా అన్నీ ఉంటే ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇదైతే మెల్ట్ అయిపోయింది మనకి మొత్తం అంతా కూడా అలాగే ఇందులో ఇప్పుడు వచ్చి డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకుందాం వీటిని బాగా హెవీగా బాగా ఎక్కువగా రోస్ట్ చేసేకండి ఒక ఒక మోస్తరులో మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే సరిపోతుంది మనకి బాగా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది సో ఇదంతా కూడా మనం ఇందాక ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న ల్యాబ్స్లో మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను దీని అంతా అందరూ తీసుకెళ్ళిపోయి మిక్స్ చేసుకుందాం ఇవి చూస్తున్నాక ఇది అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదా మనకి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడైతే ఇది మిక్స్ మిక్స్ చేసుకుంటున్నానండి డ్రై ఫ్రూట్స్ అనేవి ఇందులో మిక్స్ చేసుకుంటున్నాను ఒకసారి దీని అంతా కూడా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అంతా కూడా ఇందులో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్నాము లాప్సీ రెడీ అయిపోయిందండి మనకి గుజరాతీ స్వీట్ అనేది మనకి రెడీ అయిపోయింది మీరు కనుక నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మనకి రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఘనసమ్లు కూడా ప్రెస్ చేయండి స్టే ఫీట్ స్టే హెల్దీ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇదంతా కూడా బౌల్లో సర్వింగ్ చేసుకుంటున్నాను ల్యాబ్సీ రెడీ అయిపోయిందండి పది నిమిషాల్లో మనకి ఈజీగా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్